ఈరోజు నేను అటు సినిమాలో ఇటు టీవీ రంగంలో అటు పొలిటిక్స్ లో ఇటు ఫ్యామిలీ లో కూడా సక్సెస్ కావగలిగాను సో ఇదే సపోర్ట్ ఆడపిల్లలకి ఉండాలి అన్న ఆలోచనతో నేను వెళ్ళే ప్రతి చోట కూడా ప్రతి ఆడపిల్లకి సపోర్ట్ చేయాలని చెప్తాను నా దృష్టికి వచ్చిన ఏ విషయమైనా ఆడపిల్ల అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలా అనేక మంది చేయటం జరిగింది కానీ ఈ మధ్యలోనే జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజుకి ఫ్లవర్ బొకేలో శాలువలో ఇస్తే ఒక రోజు రెండు రోజులు ఉంటాయి ఆ తర్వాత కనిపించవు కానీ ఒక బిడ్డకి బంగారు భవిష్యత్తు ఇవ్వండి అని చెప్పి ఒక క్యాప్షన్ ఇవ్వడమే కాకుండా ఒక బిడ్డని నేను అడాప్ట్ చేసుకున్నాను ఆ అమ్మాయి కల అయిన డాక్టర్ని చదివించాలి అని చెప్పి ఆ అమ్మాయికి నెల్లూరుకి పంపి కోచింగ్ ఇచ్చాను సెకండ్ అటెంప్ట్ లోనే శ్రీ పద్మావతి మెడికల్ కాలేజ్ లో ఆ అమ్మాయి సీట్ వచ్చుకొని ఇది జగన్ గారికి గిఫ్ట్ నేను ఇచ్చినందుకు నా గౌరవాన్ని నిలబెట్టుకుంది నా సహకారంతో తన కలైన మెడికల్ స్టూడెంట్ అవ్వాలన్న కలని సాకారం చేసుకుంది అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఇలా ప్రతి ఆడపిల్ల కల సాకారం కావాలన్నదే జగనన్న లక్ష్యం అందుకే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఆడబిడ్డకి కూడా ఒక మేనమామ లాగా ఆయన అండగా ఉంటూ వారి చదువు వారి ఆరోగ్యం వారి రక్షణ అంటూ ఆయన తీసుకుంటున్న చర్యలని అందరూ కూడా చూస్తున్నారు అలాంటి నాయకుడి దగ్గర పనిచేస్తున్న మేము ఆయన చెల్లిగా ఆయనకి ఉడతా భక్తిగా మేము ప్రతి బర్త్డే కూడా ఇలా ఒక గిఫ్ట్ ఇవ్వడమే కాకుండా ప్రతి ఒక్కరిని కూడా అది ఫాలో చేయమని చెప్తున్నాను సింగిల్ పర్సన్ చేసే అవకాశం ఉంటుంది గ్రూప్ ఆఫ్ పీపుల్ చేసే అవకాశం కూడా ఉంటుంది కానీ మనకున్న దాంట్లో కొంచెం వేరే వాళ్ళకి హెల్ప్ చేయటం వల్ల ఇంకొక కుటుంబం బాగుపడుతుంది అన్న ఆలోచన మనం అందరం కూడా చేయాలని తెలియజేసుకుంటూ ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయబడిన ఈ సైన్స్ కాంగ్రెస్ ప్రాజెక్టుల సంఖ్య భవిష్యత్తులో ఇంకా పెరగాలి వాటి నాణ్యతపై కూడా దృష్టి సారించాలి జాతీయ స్థాయిలో కూడా మన ఆంధ్రప్రదేశ్ నుండి ఎంపిక చేసిన ప్రాజెక్ట్స్ ఉత్తమమైనవిగా నిలబడాలని మన మెంబర్ సెక్రటరీ అపర్ణ గారికి కోరుకుంటూ బాల శాస్త్రవేత్తలకి ఉజ్వల భవిష్యత్తు ఉండాలి మీ అందరూ కూడా భవిష్యత్తులో శాస్త్రవేత్తలుగా కొంతమైనైనా ప్రకాశించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే నా కూతురు అనుష మాలికగా కూడా తను శాస్త్రవేత్త కావాలన్న ఆలోచన చిన్నప్పటి నుంచి ఉంది మరి ఎందుకు వచ్చిందో నాకైతే తెలియదు కానీ తన ఆలోచనని మేము గౌరవించాం ఈరోజు అమ్మాయి బోస్టన్ యూనివర్సిటీలో తానే సీట్ తెచ్చుకొని మరి అండర్ గ్రాడ్యుయేషన్ డేటా సైన్స్ కోసం వెళ్ళటం జరిగింది సో మీలాగే తను కూడా సైంటిస్ట్ అవ్వాలన్న ఆలోచన ఉంది కాబట్టి ఈరోజు ఈ ప్రోగ్రామ్ తెలవగానే నేను హ్యాపీగా రావడం జరిగింది మిమ్మల్ని నేను బ్లెస్ చేస్తున్నా మీ అందరూ కూడా నా బిడ్డని బ్లెస్ చేయాలని కోరుకుంటూ ఇంత అద్భుతమైన ప్రోత్సాహాన్ని మనకి అందించిన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తుంటూ అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ వారికి భారత ప్రభుత్వ అధికారులకి ఆఫ్కోర్స్ అధికారులకి నన్ను ఈ కార్యక్రమానికి పిలిచిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటున్నాను ఆడపిల్లలు